నమస్తే అండి వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నానండి సో ఎవ్రీడే కూడా లేటెస్ట్ కలెక్షన్స్ వాచ్ చేస్తున్నాను కదా సో ఈరోజు ఎపిసోడ్లో నేను మీకు పరిచయం చేయబోయే వెరైటీ సో బనారసి చందేరీ ఫ్యాబ్రిక్ అండ్ లెనిన్ ఫ్యాబ్రిక్స్ అండి సో రీసెంట్గానే మనం బనారసి చందరేస్లో మనకు గోల్జరీ కాంబినేషన్స్తో మంచి వెరైటీ చూసాం కదా సో ఈరోజు ఏంటంటే మనకు నెక్స్ట్ రాబోయే ఈ సమ్మర్లో మనకు కొంచెం యూజ్ అయ్యే విధంగా మంచి బనారసి చందేరీలో మనకు థ్రెడ్డింగ్ వర్క్స్ డిజైన్స్ అండి సో చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి మంచి కంఫర్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అనేది కూడా సో ఆ కలెక్షన్స్ ఏంటో చూద్దాం అలాగే లెనిన్లో ఏంటంటే కంప్లీట్ మనకు ఇక్కత్ స్టైల్ ప్యాటర్న్తో సిల్వర్ జరే కాంబినేషన్స్తో లేటెస్ట్ వెరైటీస్ సో ఆ కలెక్షన్ కూడా చూద్దాం సో రెండు ఫ్యాబ్రిక్స్ మనకు బెనారస్ ఇచ్చేందేరి అండ్ మనకు లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ సో ఫస్ట్ వెరైటీ సో మనకు బెనారస్ ఇచ్చేందేరి సో చెప్పాను కదండి మీకు అంతా కూడా మనకు థ్రెడింగ్ వర్క్స్ అని చెప్పి సో కలర్ కాంబినేషన్ సో మంచి మనకి ఇది కలనైతే మిక్స్ సో మంచి పింక్ కలర్ కాంబినేషన్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్స్తో మంచి కాంట్రాస్ట్ అండి ఇంత కూడా లేటెస్ట్ డిజైన్ మనకు ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది సో శారీ కాస్ట్ కూడా మనకు జస్ట్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ బ్యూటిఫుల్ వెరైటీ సో మనకి ఎలాగో రాబోయేది సమ్మర్ సో ఏదైనా మనకు చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా అకేషన్స్కి అయినా మనకు పట్టు శారీస్ కానీ అవి కానీ మనకు కొంచెం క్యారీ చేయడానికి చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది సో ఇలాంటి చందేరి ఫ్యాబ్రిక్స్ అనుకోండి సో కొంచెం లైట్ వెయిట్ ఉండి సో మనకి ఇది కొంచెం కాటన్ అండ్ సిల్క్ మిక్స్ స్టైల్ కాబట్టి మనకు కొంచెం కానీ మనకు చాలా బాగుంటుందండి సో కలర్ కాంబినేషన్ కూడా మంచి షేడ్ మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్ ఒకసారి సారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం సో వీటిలో రీసెంట్గానే మనం ఎపిసోడ్లో జారీ కాంబినేషన్స్తో ఎక్కువగా చూసాం బట్ ఇప్పుడు మళ్ళీ మనకు థ్రెడింగ్ వర్క్స్లో కూడా లేటెస్ట్ ప్యాటర్న్స్ వచ్చాయండి సో ఎవరు మిస్ అవ్వదు మంచి కలెక్షన్ అండి సో ఇది మనకు కలర్ కాంబినేషన్ కూడా మంచి షేడ్ సో మనకి ఇది మనకు కళ్ళనేత ఉంటుంది సో ముందుగా షోల్డర్ బోర్డు సో మంచి పింక్ కలర్ కాంట్రాస్ట్ బోర్డు సో మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్తో జస్ట్ యామాక్ స్టైల్ డిజైన్ సో కొంచెం బ్రాడ్ సైజ్ ఉంటుంది ఇదంతా కూడా మనకు షోల్డర్ బోర్డు శారీ మిడిల్ పార్ట్ సో కళనేత కలర్ కాంబినేషన్ సో ఇది పీచ్ పింక్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ అండి సో దీని మీద మంచి వైట్ కలర్ కాంబినేషన్స్తో జస్ట్ ఒక ఫ్లవర్ స్టైల్ డిజైన్ ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్ సో దగ్గర కానీ శారీ అంతా కూడా ఇంతే హెవీ ఉంటుంది ఈ శారీకి కింద తీసుకున్న బోర్డర్ కూడా ఏదైతే షోల బోర్డర్లో పింక్ కలర్ ఓ మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ థ్రెడింగ్ బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ ప్లస్ అడిషనల్గా మంచి గోల్ జరిగే కాంబినేషన్స్తో ఒక మంచి కడి బోర్డర్ అండి సో ఈ విధంగా మనకు కింద బోర్డర్ అలాగే పళ్ళు షేడ్ సో థ్రెడింగ్తో ఈ విధంగా మనకు పళ్ళు సో వైట్ షేడ్ అంటే మనకు శారీలో బుటీ కాన్సెప్ట్స్ ఏదైతే తీసుకున్నామో సేమ్ కలర్ కాంబినేషన్ సో వైట్ కలర్ థ్రెడింగ్ వర్క్ విత్ మనకు టజల్స్ అండ్ ఇది వచ్చి మనకు బ్లౌజ్ సో బ్లౌజ్ ప్యాటర్న్ సేమ్ సెల్ఫ్ కలర్ ఉంటుంది జస్ట్ బుటీస్ మిస్ చేస్తూ తీసుకున్నాం సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి అండ్ రేర్ షేడ్ మనకి ఇది కలర్ కాంబినేషన్ కూడా సో ఈ డిజైన్లో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఆ కలర్ కాంబినేషన్ ఒకసారి చూద్దామండి సో ఫస్ట్ అయితే మంచి షేడ్ సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ఇవన్నీ కూడా మనకు కలనేతలు మిక్స్ అండి మనకు మిక్స్డ్ కలర్ కాంబినేషన్ గ్రీకి బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ మనకు పింక్ షేడ్ ఆరెంజ్కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో లైట్ పారాగ్రీన్ ఇది కూడా మనకు డార్క్ అంటే ఈ ప్యారాగ్రీన్కి పింక్ మిక్స్ అండి సో బార్డర్ అంతా కూడా కొంచెం కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్కి పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అండి సో ఇక్కడ మంచి కొంచెం బ్రైట్ లుక్ ఉంది ఆరెంజ్ షేడ్ సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ ప్యారాగ్రీన్ షేడ్ అండి సో ఇప్పుడు మనం గ్రీన్లోనే త్రీ షేడ్స్ చూసాం సో ఒకటి వచ్చి మనకు రామా గ్రీన్ మిక్స్ ఒకటి వచ్చి మనకు గ్రీన్ కలర్ ఇది వచ్చి మనకు లైట్ ప్యారా గ్రీన్ కలర్ కాంబినేషన్ సో చూసారు కదా అన్నీ కూడా కొంచెం పేస్టల్ స్టైల్ కలర్ కాంబినేషన్ సో మంచి షేడ్స్ అండి శారీ కోస్ట్ జస్ట్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సో ఈరోజు ఈ బనారసి చంద్రీలో ఇంకా టూ డిజైన్స్ ఉన్నాయి సో ఆ కలెక్షన్ ఒకసారి చూద్దాం నెక్స్ట్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ అండి సో కలర్ కాంబినేషన్ సో డార్క్ మనకు లైట్ బ్లూ కలర్ కాంబినేషన్కి సో మంచి మనకు మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్ సో ఇది కూడా మనకు థ్రెడ్డింగ్ వర్క్స్ ఏనండి సో శారీ కాస్ట్ కూడా మనకి జస్ట్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో శారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం సో ఇది ఏంటంటే కొంచెం నార్మల్ జస్ట్ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ కిటీ పోటర్స్ కానీ లేదంటే మనకు బయట షాపింగ్ వచ్చినప్పుడు కానీ జర్నీ పర్పస్ కానీ వాటికి చాలా బాగుంటుంది వీటిలో మీరు కొంచెం గోల్డ్ షేడ్ కూడా అంటే జరీ కాంబినేషన్స్లో కూడా చూసారు కదా అవి కొంచెం మనకు ఫంక్షనల్ వేర్కి చాలా బాగుంటుంది సో సార్ చూసాం కదండి కలర్ కాంబినేషన్ సో మంచి క్లాసిక్ కలర్ లైట్ బ్లూ షేడ్ అండి సో పైన అంతా కూడా మనకు డార్క్ మెజంతా పింక్ షేడ్ సో మనకు మంచి చీకో కలర్ కాంబినేషన్స్ థ్రెడింగ్ బోర్డర్ ఇక్కడ నుంచి మనకు కడీ బోర్డర్ గోల్డ్ షేడ్ గోల్డ్ జరీ కాంబినేషన్ సో శారీ మిడిల్ పార్ట్ సో ఇది మనకు డోరియా ఉందండి సో చిన్న చిన్న డోరియా ఉంది ప్లస్ అడిషనల్గా మనకు మంచి థ్రెడ్డింగ్తో చిన్న ఫ్లవర్ బంచ్ కూడా హైలైట్ అయింది అంటే మనకు లాగా శారీ అంతా కూడా హెవీగా తీసుకున్నాం అలాగే ఏదైతే షోల్డర్ బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ మనకు కింద బోర్డర్ గోల్డ్ గోల్డ్ కడ్డీ బోర్డర్కి మనకు మంచి థ్రెడ్డింగ్ బోర్డర్ అది కూడా మంచి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అలాగే మనకు పళ్ళు షేడ్ సో థ్రెడ్డింగ్ పళ్ళు విత్ మనకు టజల్స్ అండ్ బ్లౌజ్ సేమ్ సెల్ఫ్ కలర్ లేదా మీరు కొంచెం కాంట్రాస్ట్గా యూజ్ చేయాలన్నా కూడా కాంట్రాస్ట్గా యూజ్ చేయొచ్చు ఇట్లా మనకు శారీ అంతా కూడా మనకు హ్యాండ్స్కి బోర్డర్ కూడా ఉంటుంది సో ఏంటో మనకు బుట్టిన్స్ మిస్ చేస్తూ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది శారీ కాస్ట్ అంతా కూడా మనకు జస్ట్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సో దీంతో ఉన్న కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ అండి యాష్ కలర్ కాంబినేషన్కి సేమ్ మనకు పింక్ కలర్ మెజంత పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి కల్నేత బోర్డర్ అండి ఇది బ్లూ అండ్ మనకు పింక్ మిక్స్ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చి మనకు లైట్ కన్కాంబరం షేడ్ చాలా చాలా లైట్ షేడ్ అండి దీనికి మనకు పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్ కొన్ని సెల్ఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయండి సో నెక్స్ట్ కలర్ లైక్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్స్తో కాంట్రాస్ట్ అండి సో చూసారు కదా కలర్ కాంబినేషన్స్ సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటో చూద్దాం నెక్స్ట్ డిజైన్ అండి సో కలర్ కాంబినేషన్ ఫస్ట్ సో యాష్ కలర్ కాంబినేషన్కి సో మంచి మెజింతా పింక్ కలర్ సో మంచి థ్రెడ్డింగ్ వర్క్ సో ఇప్పటివరకు మనం జస్ట్ ఫ్లవర్ స్టైల్ డిజైన్ చూసాం కదా సో ఇది మనకు క్రీపర్ స్టైల్ విత్ మ్యాంగో డిజైన్ మనకు ఒక హంస డిజైన్ కూడా హైలైట్ అయ్యిందండి సో ఈ సారీ కాస్ట్ కూడా మనకిది నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి బ్యూటిఫుల్ వెరైటీ సో శారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం సో ఇది మనకు టూ సైడ్స్ సేమ్ అండ్ ఇప్పుడు చూసిన ప్రతి కూడా మనకు డబల్స్ టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డు డబల్ బోర్డు సో మంచి ఫ్యాన్సీ కలర్ అండి అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది యాష్లో కూడా కొంచెం డార్క్ ఫినిషింగ్ ఉందండి ఇది కూడా సో ముందుగా షోల్డర్ బోర్డర్ సో అంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి మనకు జరీ కాకుండా జస్ట్ థ్రెడ్ వీవింగ్తోనే శారీ అంతా కూడా హైలైట్ అయింది సో పై బోర్డర్ సో డార్క్ మెజంత్ ఆ పింక్ కలర్ కాంబినేషన్స్ మీద మంచి చీకో కలర్ కాంబినేషన్స్తో మనకు ఫుల్ టర్నింగ్ క్రీపర్ స్టైల్ డిజైన్కి ఒక మంచి మ్యాంగో డిజైన్ తీసుకున్నాం ఇది మనకు షోల్డర్ వ్యూ కాబట్టి మీకు ఆపోజిట్ ఉంది సేమ్ డిజైన్ మనకు కింద కూడా ఉందండి సో అక్కడ క్లియర్గా హైలైట్ అవుతుంది సో ఇదంతా కూడా మనకు షోల్డర్ బోర్డర్ సో శారీ మిడిల్ పార్ట్ సో మనకు చందరి ఫ్యాబ్రిక్ సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ డోరియా లైన్స్ అండ్ ప్లస్ మనకు ఒక హంస డిజైన్ అండి సో థ్రెడ్డింగ్ వర్క్స్తోనే టూ ఆపోజిట్ పొజిషన్లో ఉన్నట్టు హంస డిజైన్ థ్రెడ్డింగ్తో మనకు లాగా తీసుకున్నాం చాలా దగ్గర దగ్గర కానీ శారీ అంతా కూడా ఇంతే హెవీ లుక్ ఉంటుంది అలాగే ఈ శారీకి కింద తీసుకున్న బోర్డర్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మ్యాంగో స్టైల్ డిజైన్ అంతా కూడా క్రీపల్ స్టైల్ డిజైన్ యాడ్ చేసుకుంటూ మంచి మేజ్ పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్ అలాగే ఈ శారీకి మనం పళ్ళు షేడ్ కొంచెం కాంట్రాస్ట్ లుక్ తీసుకున్న పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇది కూడా మనకి ఏదైతే పళ్ళు డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ చూసామో సేమ్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్స్తో థ్రెడ్డింగ్ వీవింగ్తో మనకు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ లుక్ అండి సేమ్ శారీ కౌస్ కూడా జస్ట్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మంచి క్లాసిక్ కిల్లర్ సో దీంతో ఉన్న కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో మనకు పింక్ షేడ్ సో లైట్ అండ్ డార్క్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్స్తో మంచి వెరైటీ అండి ఇది కూడా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో లైట్ బ్లూ అండ్ మనకు పింక్ కలర్ కాంబినేషన్ చాలా చాలా లైట్ షేడ్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ షేడ్ సో ఇది వచ్చి మనకు సి గ్రీన్ షేడ్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనం మంచి పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ సో చూసారు కదా మన బనారస్ ఇచ్చేందేరీలు మనకు థ్రెడింగ్ వర్క్స్ డిజైన్స్ సో మీకు నచ్చిన డిజైన్ని అండ్ నచ్చిన కలర్ కాంబినేషన్ ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేయండి నెక్స్ట్ వెరైటీ సో చెప్పాను కదండి సో మీకు ఈరోజు టూ ఫ్యా ఫ్యాబ్రిక్స్ అని సో నెక్స్ట్ మనం లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాం సో మంచి బ్లాక్ షర్ట్ సో బ్లాక్ అండ్ పింక్ మంచి కాంబినేషన్ అండి సో ఇది ఇంత కూడా మనకి ఇక్క ప్యాటర్న్ డిజైన్ బట్ ఏంటంటే సిల్వర్ జరీ కాంబినేషన్స్తో హైలైట్ అయ్యింది సో ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి బ్యూటిఫుల్ వెరైటీ అండి సో సారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా అలా ఉంది చూద్దాం సో మంచి బ్లాక్ షేడ్ అండి సో మన కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మనకు సిల్వర్ జరీ ఇంకా హైలైట్ అవుతూ మనకు జరీ కాంబినేషన్ అంతా కూడా ఉంది సో మంచి లైట్ వెయిట్ మనకు ఫ్యాబ్రిక్ కూడా సో ముందుగా షోల్డర్ బోర్డర్ సో మంచి పింక్ కలర్ కాంబినేషన్ సో అంతా కూడా మనకు మంచి థిక్ ఖడీ బోర్డు విత్ మనకు సిల్వర్ జరీ అండ్ మనకు టెంపుల్ బోర్డర్ ఉంటుంది సో ప్లస్ అడిషనల్ థ్రెడ్డింగ్ స్టైల్ మనకు ఇకత్త ప్యాటర్న్ డిజైన్ కూడా హైలైట్ చేసుకున్నాం సో అది కూడా మనకు ఎల్లో అండ్ మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో హైలైట్ అవుతుంది సో ఇదంతా కూడా మనకు షోల్డర్ బోర్డర్ శారీ మిడిల్ పార్ట్ సో మనకు లేని సిల్క్ ఫ్యాబ్రిక్ సో మనకు సిల్వర్ జరీ కాంబినేషన్స్తో ఒక చిన్న ఫ్లవర్ బంచ్ సో అంటే ఆ ఫ్లవర్ స్టైల్ బర్డ్ స్టైల్ లాగా ఉంటుంది అక్కడ మంచి సిల్వర్ షేడ్ తీసుకున్నాం అంటే జరీ కాంబినేషన్తో కూడా సిల్వర్ జరీ కాంబినేషన్ ఏదైతే మనం షోల్ బోర్డర్లో చూసామో సేమ్ బోర్డర్ అండ్ డిజైన్ అనేది కొంచెం మనకి కింద బోర్డర్ కొంచెం అడిషనల్గా యాడ్ చేసుకుంటూ మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్స్ మీద మంచి సిల్వర్ జరీ ఖడీ బోర్డర్ మీద మనకు ఏకత ప్యాటర్న్ డిజైన్ అంతా కూడా థ్రెడింగ్ వర్క్తో అంటే ఒక కట్ వర్క్ స్టైల్ లాగా హైలైట్ అయింది సో ఈ విధంగా మనకు కింద బోర్డర్ అలాగే పళ్ళు షేడ్ సో పింక్ కలర్ కాంబినేషన్స్తో వన్ మీటర్ వరకు పళ్ళు ఇది కూడా మంచి సిల్వర్ షేడ్ అండి కట్వర్క్ స్టైల్లో మనకు ఒక డైమండ్ షేప్ డిజైన్ తీసుకుంటూ వన్ మీటర్ వరకు పళ్ళు విత్ మనకు టాజల్స్ అండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ సో వన్ మీటర్ వరకు ఉంటుంది ఇది కూడా బ్రొకెట్ లుక్ సో శారీ కాస్ట్ అంతా కూడా మనకు జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే బ్యూటిఫుల్ వెరైటీ అండి సో బ్లాక్ చాలామందికి నచ్చే మంచి షేడ్ సో మంచి కలర్ కాంబినేషన్ సో బ్లాక్ లేదు అనుకుంటే మీకు వీటిలో కూడా కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఆ కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాం సో ఫస్ట్ అయితే మంచి బ్లాక్ షర్ట్ చూసాం కదా సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో మంచి షేడ్ మంచి బ్రైట్ బ్లూ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కలర్ సో మంచి షేడ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో మంచి మెరూన్ కలర్ అన్నీ కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ అండి సో ఏ శారీకి ఒకసారి కాంట్రాస్ట్ సో మంచిగా ఉంది అండ్ మనకు పింక్ కలర్ కాంబినేషన్ దీనికి బ్లూ అండ్ పింక్ అంటే మనకు బోర్డర్ అంతా కూడా ఒక పర్పుల్ షేడ్ వస్తుంది అంటే మిక్స్డ్ షేడ్ కాబట్టి సో మంచి బ్రైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ సో సేమ్ డిజైన్ మనకు ఫోర్ కలర్ కాంబినేషన్స్ అండి మనకి ఇంక్లూడింగ్ బ్లాక్తో ఫైవ్ కలర్ కాంబినేషన్స్ సో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఆర్డర్ చేయండి సో నెక్స్ట్ సేమ్ లైనింగ్లోనే ఇంకొక డిజైన్ ఉంది సో ఆ డిజైన్ కూడా ఏంటో చూద్దాం నెక్స్ట్ డిజైన్ అండి సో కలర్ కాంబినేషన్ సో మంచి బ్రైట్ బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్స్తో కాంట్రాస్ట్ బార్డర్ సో శారీ కాస్ట్ సేమ్ మనకు సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం సో చూసినా కదండి కలర్ కాంబినేషన్ అయితే సో మంచి బ్రైట్ బ్లూ కలర్ కాంబినేషన్ సో సేమ్ బోర్డర్ అండి మనం ఇంతకుముందు చూసాం కదా శారీ అంతా కూడా ఎక్కత్త ప్యాటర్న్ డిజైన్తో సేమ్ బోర్డర్ సో మంచి పింక్ కలర్ కాంబినేషన్ సిల్వర్ జరి కాంబినేషన్స్తో మంచి కాంట్రాస్ట్ బోర్డర్ జస్ట్ ఏంటంటే మనకు మిడిల్ మిడిల్ పార్ట్ అంటే శారీ మిడిల్ పార్ట్లో డిజైన్ మాత్రం చేంజ్ అయింది సో ఇంతకుముందు మనం బర్డ్ స్టైల్ డిజైన్ చూసాం ఇప్పుడు ఏంటంటే మనకు ఒక డైమండ్ షేప్ డిజైన్ని ఒక చిన్న ఫ్లవర్ లాగా తీసుకుంటూ మిడిల్ అంతా కూడా సిల్వర్ జరి కాంబినేషన్స్తో హైలైట్ అయింది సో మీకు క్లియర్గా హైలైట్ అవుతుంది కదండి మనకు ఆ లెనిన్ మిక్స్ అనేది మనకు చాలా బాగుంది క్వాలిటీ సో మంచి లైట్ వెయిట్ ఉంటుంది అలాగే కింద బోర్డర్ కూడా మంచి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ మనకు సిల్వర్ జరీతో మనకు అది కూడా మస్టర్డ్ కలర్ కాంబినేషన్ థ్రెడింగ్ వర్క్ యాడ్ చేసుకుంటూ కింద బోర్డర్ అలాగే ఈసారికి మనం తీసుకున్న పళ్ళు షేడ్ సో పింక్ కలర్ కాంబినేషన్స్తో పళ్ళు సో ఈ విధంగా మనకు వన్ మీటర్ వరకు పళ్ళు ఉంటుందండి విత్ మనకు టజల్స్ అండ్ ఏదైతే మనం పళ్ళు షేడ్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ చూసామో విత్ బ్రొకేజ్ స్టైల్ లుక్ అండి బ్లౌజ్ కూడా హెవీగా ఉంటుంది శారీ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి బ్యూటిఫుల్ వెరైటీ సో చూసిన కదా కలర్ కాంబినేషన్ సో వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్ సేమ్ షేడ్స్ అండి మనకు ఇంతకు ముందు చూసాం కదా సో సేమ్ షేడ్స్ సో ఏంటంటే మనకు జస్ట్ డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది సో మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ ग्रीन कलर कॉम्बिनेशन की पिंक नेक्स्ट कलर कॉम्बिनेशन सो మంచి ब्राइट पिंक अंडी सो ब्राइट पिंक कलर कॉम्बिनेशन की ब्लू कलर कॉम्बिनेशन कॉन्ट्रास्ट नेक्स्ट कलर कॉम्बिनेशन सो మంచి मैरून कलर मैरून कलर कॉम्बिनेशन की ब्लू कलर कॉम्बिनेशन कॉन्ट्रास्ट एंड नेक्स्ट कलर कॉम्बिनेशन सो మంచి ब्लैक బ్లాక్ అండ్ పింక్ ఎవరు గ్రీన్ షేడ్ బ్లాక్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఈ శారీ కాస్ట్ అంతా కూడా మనకి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి బ్యూటిఫుల్ వెరైటీ అండి సో చూసారు కదా ఈరోజు ఎప్స్లోని శారీస్ కలెక్షన్స్ మనకు బనారస్ చెండరీ థ్రెడింగ్ వర్క్స్ డిజైన్స్ అండ్ లెనిన్ సిల్క్లో కంప్లీట్ ఒక ట్రెడిషనల్ స్టైల్ డిజైన్స్ విత్ మనకు సిల్వర్ జరీ కాంబినేషన్స్ సో ఈరోజు ఎప్స్లోని శారీస్ కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి ఆర్డర్ ప్రాసెస్ కూడా మీ అందరికీ తెలిసిందే జస్ట్ ఒక్కసారి రిమైండ్ చేస్తున్నాను మనం ఏదైతే శారీ సీక్వెన్స్లో చూపిస్తూ ఉంటామో ఈచ్ శారీకి మీకు కోడింగ్ మెన్షన్ అయి ఉంటుంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఆ వీడియోకి అంటే ఆ లింక్స్కి అంటే ఆ కోడింగ్కి మీకు లింక్స్ ఉంటుందండి జస్ట్ మీకు నచ్చిన సారీని కోడింగ్ ఒకసారి రీచెక్ చేసుకోండి లింక్ ఓపెన్ చేయండి పేమెంట్ చేయండి ఆర్డర్ అనేది మీకు కన్ఫర్మ్ అవుతుంది మీరు మమ్మల్ని ఏ మెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ చేస్తారో ఆ మెయిల్ఈడికి మీకు ఆర్డర్ నెంబర్ అనేది అలాగే మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా అందిస్తారండి సో మీకు ఇంకా మోర్ ఇంకా డిజైన్స్ కానీ ఇంకా కలెక్షన్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మన బ్రాంచెస్ ఒకసారి విజిట్ చేయండి కేపిఎస్పీ కాలనీ దిల్చుక్ నగర్ అండ్ కొత్తపేట బ్రాంచెస్లో ఆల్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అలాగే మన గూగుల్ మ్యాప్లో కూడా మన కాంటాక్ట్ నెంబర్స్ కానీ అడ్రస్ కానీ క్లియర్గా ఉంటుందండి సో ఇంకా మీకు ఏదైనా డౌట్గా ఉంటే అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి ఒకసారి కాల్ చేసి కూడా మనకు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ స్టెప్స్లో ఇక్కడ ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి